తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై 2 నెలల క్రితం జరిగిన ఐటీ రైడ్ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇళ్లు కార్యాలయాలపై 60 రోజుల క్రితం హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు చేశారు కదా, ఆ దాడుల గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని నిలదీశారు. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కనీసం ఐటీ అధికారుల స్టేట్మెంట్లు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదన్నారు. ఆ రోజు నోట్ల లెక్కింపు కోసం వాడిన 2 కౌంటింగ్ మెషిన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ దాడులపై ఎందుకు ఈ నిశ్శబ్దమని నిలదీశారు.